ఇక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత వారం ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా వచ్చిన వర్మ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుంటూరు బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు మరియు హెవెడ్ ఫౌండేషన్ నిర్వాహకులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేదిక మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడారని వారు ఆరోపించారు. ఆర్జీవీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర మహిళా కమిషన్ ఇంతవరకు కనీసం స్పందించలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీడియోస్ మన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న యాంకర్లను కూడా చాలా లీనియంట్గా మాట్లాడుతుంటారు. ఆయన నాగార్జున యూనివర్సిటీ అంటే ఒక గొప్ప విశ్వవిద్యాలయం అది. ఇప్పటి వరకు అక్కడ చదివిన వాళ్ళు కానీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈయన ఇట్లా వచ్చి మీటింగ్ చెప్పడం వల్ల డెఫినెట్గా దాని యొక్క వాల్యూ దిగజారుతుందని భావిస్తున్నాము. పిల్లలు ఇంకా వాళ్ళు కంప్లీట్లీ నాట్ గ్రోన్ అన్న రకంగా ఉండే పిల్లలకి ఆర్జీవీని పిలిపించి ఈ రకంగా చెప్పించడం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన చాలా పెద్ద పొరపాటు అని మా ఉద్దేశము. ఆర్జీవీ మీద అతనితో పాటు వైస్ ఛాన్సలర్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. పద్మవల్లి వైస్ ఛాన్సలర్ పెద్ద ఫిలాసఫర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, దాని అసలు ఏ రకంగా సంబంధం అండి? అక్కడ జరుగుతున్న సభ ఏంటి, మీటింగ్ ఏంటి, పిల్లల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేయాలి, ఇన్స్పైర్ చేసే హీరోల్ని పిలవాలి అంతే తప్ప నుంచి ఇలాంటి పర్వర్టెడ్ నేచర్ వాళ్ళని పిలిచి ఊర్వశి రంభ మేనక అంటూ నేను ఒక్కడనే ఐలాండ్లో ఉండాలి, మిగతా అంతా ఆడవాళ్ళు ఉండాలంటే ఏమనుకుంటున్నాడు? ఆడవాళ్ళ గురించి మాకు అర్థం కావట్లేదండి. వైరస్ వచ్చి కుట్టేయాలి అని మా ఒపీనియన్ అంటే, ఆ వైరస్ ఆయన ఒక్కడనే కుడితే దరిద్రం వదులుతుంది సొసైటీకి అంటున్నాము. ఎందుకంటే